చిత్తూరు జిల్లా రామకుప్పం దగ్గర అడవుల్లో నుంచి వచ్చి అడవి ఏనుగులను తరిమి కొట్టడానికి అటవీ శాఖ అధికారి ట్రైనింగ్ ఇస్తున్న ఏనుగులు మనం ఎదురుగా ఒకసారి చూడవచ్చు. జయంత్ వినాయక అని రెండు ఏనుగులు ఉన్నాయి. అందులో ఒక వినాయక ఏనుగుని మనం ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. వాటి ట్రైనర్ ఏం చెప్తే అది చెప్పినట్టుగా చేస్తుంది. నీళ్ళల్లోకి దింపి దానికి స్నానం చేయించడం, ఆ తర్వాత దాని ఒంటి మీద అదే నీళ్లు కొట్టుకునేలా ట్రైనర్ చెప్తూ ఉంటే ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని అది ఏ విధంగా చేస్తుందో కూడా ఆ దృశ్యాల్లో చూడవచ్చు. వెనక జయంత్ ఏనుగు కూడా మనకు రెండోది కూడా కనిపిస్తుంది. అది కూడా ప్రస్తుతం ఇక్కడ స్నానం చేయడానికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ రెండు ఏనుగులకు శిక్షణ ఇవ్వటం ద్వారా ఇవి ఆ ట్రైనర్స్ చెప్పినట్టల్లా చేస్తాయి. ఇవి ఎక్కడైతే ఈ అటవీ ప్రాంతం నుంచి గుంపులు గుంపులుగా వస్తున్న ఏనుగులు మొత్తాన్ని కూడా తరిమి కొడతాయి. ఆ విధమైన శిక్షణని వాటికి ఇస్తూ ఉంటారు. వాటికి ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా పెడుతూ ఉంటారు. కేవలం ఈ రెండు ఏనుగులు మెయింటైన్ చేయడానికి ఇక్కడ 10 మంది సిబ్బంది ఉన్నారు. మనకి ఎదురుగా కనిపిస్తున్న ట్రైనర్స్ కావచ్చు, వాటికి వండి పెట్టేవాళ్ళు కావచ్చు, వీటికి ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా వండుతూ ఉన్నారు. అలాగే వీటిని శుభ్రం చేయడానికి, వీటిని సంరక్షించడానికి మొత్తం కలిపి ఇక్కడ 10 మంది సిబ్బందిని వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. ఈ కేవలం ఇక్కడ రామకుప్పంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో వేరే జిల్లాల్లో ఎక్కడైనా అడవి నుంచి ఏనుగులను తరిమి కొట్టాలి అంటే ఇక్కడ నుంచి శిక్షణ ఇచ్చిన వినాయకని ఈ జయంతిని తీసుకెళ్ళి వాటిని ఇక్కడ వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ స్నానానికి వస్తున్న జయంత్ ఏనుగును కూడా చూడవచ్చు. ఒక ఏనుగు కంప్లీట్ అయ్యి తిరిగి వెళ్ళిపోతుంటే రెండోది నీళ్ళల్లోకి వస్తుంది.